डियर फ्रेंड्स वीडियो मन चेपल तचा सी फुड्स तिंडम वल्ला कैंसर वस्तदा असल चेपल तिनाला चेपल तिनाला इलांट विषयालन्नी मनम वीडियो तेलुसुकुंदाम। सी फुड अने कादु आहारम एदैना शरीरानिकि सरिपडनंते तीसुकोवाली। रोजू ओके आहारान्नि तिनडं वल्ल जीर्ण संबंधित समस्यलु वस्तायन्नमाट। अदे ओकवेळ अलवाटैपोते सो वेरेवि चाला वेगटुगा अनिपिंचोच्चु। अंदुके एदैना మితంగానే తినాలి। ఇక మైక్రోప్లాస్టిక్ విషయానికి వస్తే మనం తినే ప్రతి దానిలోనూ అది కలిసి ఉంటుంది। బయట తాగే మంచినీళ్ళ సీసాలతో సహా ప్రతిదీ కలుషితమే। అలాగని అన్నిటిని తిరస్కరిస్తూ పోలేం। వీటికి బదులుగా ప్రత్యామ్నాయ ప్రోటీన్ ఫుడ్ ని తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు। సీ ఫుడ్ లో ఉండే మైక్రో పార్టికల్స్ పాదరసం లాంటివి శరీరానికి తీరని నష్టాన్ని కలిగిస్తాయనడంలో సందేహమే లేదు। కానీ అన్ని చేపల్లోనూ అవి ఉండవు। కొన్నింటిలో ఎక్కువ పరిమాణంలో ఉంటాయి। వాటిని మాత్రమే తినకుండా ఉంటే చాలు। ఉదాహరణకు మనం చిన్న చేపలు పీతలు నత్తలు నెత్తళ్ళు లాంటివి వాటి జీర్ణ కోసం శుభ్రం చేయలేం। ఎందుకంటే అవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి వాటిని పైపైన కడిగి తినేస్తుంటాం। ఇలాంటివి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల విషపూరిత ఖనిజాలు మన శరీరంలోకి ఎక్కువగా చేరే ప్రమాదం ఉంటుంది। పెద్ద చేపలను పూర్తిగా కోసి శుభ్రం చేస్తుంటాం కాబట్టి ఇవి తినొచ్చు। సో పైన చెప్పిన వాటితో పోలిస్తే వీటితో సమస్య తక్కువగా ఉంటుంది। దీన్ని సమతుల్యం చేయడానికి రోజులో ఏదో ఒక పూట గింజలు తృణధాన్యాలు మాంసకృతులు గుడ్డు లాంటివి తింటే సరి। అంతేగాని చేపలు తినడాన్ని పూర్తిగా నియంత్రించాల్సిన అవసరం లేదు। థాంక్స్ ఫర్ వాచింగ్।